బైనంపల్లి వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం చాలా సీరియస్ గా కనిపిస్తుంది. మైనంపల్లికి ఇప్పటికే టికెట్ కేటాయించగా అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అతడి స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్ ప్రకటించినప్పుడు ఎలాంటి మార్పులైనా జరగొచ్చు అని కేసీఆర్ ఓ లీడ్ ఇచ్చారు. దీంతో మైనంపల్లి వ్యవహారం మంటలు రేపుతున్న వేళ మొదట మార్పు మల్కజ్గిరి అసెంబ్లీ నుంచే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. మైనంపల్లి వ్యాఖ్యలపై కేసీఆర్ తో పాటు కేటీఆర్ కవిత కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తాము హరీష్ కు అండగా ఉంటామని ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా మరికొందరు ప్రకటనలు చేశారు. ఇక అటు మైనంపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల్లోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైనంపల్లిపై వేటు వేయాల్సిందే అనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఇంత జరుగుతున్న మైనంపల్లి వెనక్కి తగ్గడం లేదు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే తనకు ముఖ్యమని అంటున్నారు. రేపో మాపో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మల్కజ్గిరి అభ్యర్థి మార్పు వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పోటీకి నిలిపేందుకు ముగ్గురు నలుగురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డితో పాటు మంత్రి తలసాని కుమారుడు సాయి, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మర్రి రాజశేఖర రెడ్డి, తలసాని సాయి పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా చింతల విజయశాంతి కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. ఆమె మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు. ఈమె జీహెచ్ఎంసీ మేయర్ బరిలో కూడా నిలిచారు. మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో విజయశాంతి కూడా పోటీలో నిలిచారు. అయితే ఆ పదవి కేకే కుమార్తె గతవార విజయలక్ష్మికి కేటాయించడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్యే బరిలో పేరు వినిపిస్తోంది. ఇక అటు క్రిషాంక్ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తిగా అతనికి పేరు ఉంది. దీంతో మల్కజ్గిరి టికెట్ విషయంలో ఏం జరుగుతుందనే ఆసక్తి కనిపిస్తోంది.